సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు అనేది కూడా దీని ద్వారా అంటే ఇప్పటికే ధరణికి ఎటువంటి ఎఫెక్ట్ వచ్చిందో తెలంగాణలో చూసాం. అది మరి కోర్టులో ఏమైందో ఫైనల్గా అది కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు. వాళ్ళ ప్రాసెస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ కొన్ని కనుమరుగైపోతాయి అనేది. ఒకవేళ రేషన్ డీలర్ వ్యవస్థ ఏమైపోతుంది అనేది ఒకటి. ఎప్పుడైతే వాలంటీర్లు పెట్టారో దాని ద్వారా ఈ ఈసేవా కేంద్రాలు ఉంటాయా, ఇప్పటికే ఈసేవా కేంద్రాలకు ఎవరు వెళ్ళట్లేదంట, వాటి పరిస్థితి ఏంటని ఒకటి. ఇప్పుడు ఒకవేళ సచివాలయాల్లోనే గ్రామ సచివాలయాలు రిజిస్ట్రేషన్లు పెట్టేస్తే ఇక రిజిస్ట్రేషన్ శాఖల పరిస్థితి ఏంటి, రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ రెండు సంస్కరణలు అనేది ఉపాధి కోల్పోయినాయి. అవును, ఏది మీ సేవలో మీ సేవ వాళ్ళని ఇక్కడ ఇవ్వడం కానీ అది చేయలేదు. సరే, ఇప్పుడు అయితే మీ రేషన్ షాపుల నుండి ఇచ్చారు, సంపాదించుకునేది ఆగింది కాబట్టి అది అయింది. ఈ సేవలు కూడా ఉంటాయి కానీ అక్కడికి పోవట్లేదు, ఇక్కడ ఉపయోగం లేదు కదా, అదే ఉపయోగం లేదు, వాళ్ళకి పోనీ ఇక్కడ ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు. అవి రెండు ఓకే, కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే నేను అనేది ఈ సర్వే కాకుండా రిజిస్ట్రేషన్ అయితే మంచిదే. ఎందుకంటే ఈ బ్రోకర్లు ఇప్పుడు మొత్తం రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే కూర్చుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ మందికి అన్ని సెంటర్ల దగ్గర కూర్చుంటారు, ఉపాధి పెరిగితే అట్లాగే రిజిస్ట్రేషన్ చేసేవాడు ఇప్పుడు ఎంప్లాయీస్ ముగ్గురు నలుగురు అక్కడ 10 మందో 15 మందో ఉంటారు. అదే ప్రతి గ్రామ సచివాలయానికి ఒక సిబ్బంది వస్తాడుగా అదనంగా రిజిస్ట్రేషన్, అది బెనిఫిట్టే. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్లో ఒక రూల్ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునే స్థలాన్ని వాడు చూడాలి, రిజిస్టర్ కార్యాలయం నుంచి వచ్చి చూడాలి, సర్వేర్ ఎవరు చూడట్లా చూసేసినట్టు సంతకం పెట్టేసుకుని ఇచ్చేస్తున్నారు. దానికి గాను వాళ్ళకి ఎంత డబ్బులు వెళ్ళిపోతా ఉంటారు, కానీ ప్రయోజనం ఏం లేదు. అదే ఇప్పుడేంటి, లోకల్ వాలంటీర్ ఉంటాడు గ్రామ సచివాలయం అక్కడే, ఎవడో వచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరదు. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి స్థలం వాడే అమ్ముతాడు, ఎవరి స్థలం వాళ్ళే కొనుక్కుంటారు, ప్లస్ వెంటనే అక్కడ కొలతలు కానీ తేడాలు చూపెట్టడం కానీ దొంగది కానీ కుదరదు. అది మంచి పద్ధతి. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చాలా మంచి కాన్సెప్ట్. ఇంకోటి గంటల తరబడి రోజుల తరబడి కూర్చునే అవసరం లేకుండా వెంటనే పని జరిగిపోతుంది, అది మంచి పద్ధతి. కాకపోతే ఈ సర్వే విషయమే అనవసరమైన వ్యవహారం. అంటే ఏది వివాదాల్లో ఉన్నాయో అవి సర్వే చేసి ఏదనేది తేల్చడం, లేదా దేవాదాయ శాఖ భూములు ఏంటో, రెవెన్యూ భూములు ఏంటో, పోరంబోకు భూములు ఏంటో, ఇరిగేషన్ భూములు ఏంటో అవి తేల్చుకుని వాటికి గీతలు గీసుకుని వాటిట్లో ఉన్న ఆక్రమణలు ఉంటే వాటిని చూసుకోవాలి. కానీ సాధారణ ప్రతి ఒక్కళ్ళ ఇంటిని లెక్కలేస్తాం, ప్రతి ఒక్కళ్ళది లెక్కలేస్తామంటే నేను చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో దోచుకునే లేదంటే కనుక లంచాలు మింగే అధికారులకి రాజ్యం అవుతుంది. లోకల్ పొలిటీషియన్లు ఈ మధ్యకాలంలో కొంతమంది లోకల్ స్ట్రింగర్లు కూడా ఈ వ్యవహారాలు పెడుతున్నారు కదా, ఇక అదో పెద్ద మాఫియాలాగా తయారైపోతుంది, కొత్త మాఫియాకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అన్నిట్లలో ఏలు పెడితే కనుక. అది ఇంతవరకు అయితే బెటర్.